నేటి సమావేశానికి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి వేములవాడ శాసనసభ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి చెన్నమనేని రమేష్ గారు, మరి ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, భారీ నీటి పరిదల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం కరువు నుండి బయటకి తీసుకొచ్చి ఈరోజు యావత్తు తెలంగాణకి అటు గోదావరి ఇటు కృష్ణా నది నదీ జలాల్ని యావత్తు తెలంగాణకి కోటి ఎకరాలకి తీసుకురావాలనేటువంటి బృహత్తర పథకాన్ని మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ గారి ఆలోచనని పూర్తి మీరు కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు కనీసం ఒక 50 కోట్లు 60 కోట్లు ఏంటి మీ సొమ్ము ఏమైనా పోతుందా? మా ప్రజలు కాదా మా వాళ్ళు? మా వాళ్ళకు దా ఉండదా? మా వాళ్ళకు పొలాలు లేవా? మా వాళ్ళ కుటుంబాలు లేవా అని నిలదీసుడు అడిగాను అప్పుడు. కిరణ్ కుమార్ ఇంత కోపం వచ్చింది ఆయనకు, ఆ కాంగ్రెస్ నాయకునికి ఒక్క పైస అయ్యప్పో ఏం చేసుకుంటావో చేసుకోని ఆ రోజు సభల హరిశన మీద విరుచుకుపడ్డటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మాయమేండు. ఇవాళ ఒక్క కాళేశ్వరానికి 100 కోట్లు ఇచ్చేటువంటి హరిశన మంచి అయ్యిందని చెప్పి అందరికి తెలియజేస్తున్నారు. ఎన్నో పనులు రోజు 18 గంటలు కాదు, హరీష్ రావు గారు 20 గంటలు పనిచేస్తారు. 20 గంటలు ఇవాళ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు కోటి ఎకరాల మాగాని అంటే ఆ మాగాని చేసే సత్తా ఉన్నటువంటి నీటి మంత్రిగా మనకు హరిశన దొరికిందంటే నిజంగా కూడా తెలంగాణ ప్రజల పుణ్యము పుణ్యము పుణ్యం అని చెప్పి వాళ్ళు మనం చెప్పుకోవాలని చెప్పి అందరికీ వారి కృషి వల్ల ఒక్క మాట చెప్తా. అప్పుడు అసెంబ్లీ ఏది 2009లో గెలిచినప్పుడు అసెంబ్లీ పోతే ఏముండేడా కాంగ్రెస్? ఒక్క 5 లక్షల రూపాయలు ఇందా ఇంకా మల్లెల కడుగు బోరు ఎత్తా అంటే ఓ 5 లక్షల ఇస్తే ఒక మండలానికి 1 లక్ష రూపాయలు అయితే గొప్ప ఆ కాసోటి. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా 50 నుంచి 60% సీసీ రోడ్లు చేసి ప్రతి గ్రామానికి 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన పార్టీ అని చెప్పి అందరికీ తెలియజేస్తుంది. వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీకు ఆకలి అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఆకలి అవుతలేదు. నాకు ఎందుకైతే లేదంటే, ఇప్పుడే మేము సూరమ్మ చెరువు కట్టక మీద నిలబడి ఆ మత్తడి దుంకుతున్న నీళ్లు చూసిన తర్వాత నాకు కడుపు నిండిపోయింది. పొద్దున హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు జర ఆకలితోనే వెళ్ళాం. మా రమేష్ అన్న అన్నం ఎప్పుడు పెట్టడో అనుకున్నా, కానీ ఆ సూరమ్మ చెరువు మత్తడి దుంకుతున్న నీళ్లు చూస్తూ ఉంటే నిజంగా నాకు కడుపు నిండిపోయింది. ఎందుకంటే మన చంద్రుడితో, మన రుద్రంగో, మన వేములవాడనో కరువు కాటకాలకు నిలయం. 60 ఏండ్లు కాంగ్రెస్ వాళ్లకు, తెలుగుదేశం వాళ్లకు ఓట్లు వేసి వేసి మన చేతులు నొప్పు పుట్టినవి తప్ప తాగడానికి మంచినీళ్ళు ఇయ్యలేదు, మన పొలాలకు సాగునీరు ఇయ్యలేదు. కానీ ఈరోజు తెలంగాణ తెచ్చుకొని ఈ 4 ఏండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మంచినీళ్లు, ప్రతి ఎకరానికి సాగునీరు తెచ్చే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు సాగింది.